ஹாய் எவ்ரிவன், வெல்கம் டு கேஎஸ் அகாடமி. ஏபிபிஎஸ்சி என்டோமெண்ட் எக்ஸிக்யூட்டிவ் ஆஃபீஸர் கிரேட் 3 எக்ஸாமினேஷன் பாயிண்ட் ஆஃப் வியூலோ பேப்பர் 2 ஹிந்து தத்துவ சாஸ்திரமு தேவாலய வவஸ்தக்கு சம்பந்தின மோடர் ஸ்கிரீனிங் டெஸ்ட் 7 நந்தலி கிளாஸ் 1க்கு சம்பந்தின பிரச்சனலு வாட்டி சமாதானால குறிஞ்சி క్లుప్తంగా తెలుసుకుందాం. నెక్స్ట్ క్వశ్చన్. ఋష్యశృంగుడనే ఋషి ఆధ్వర్యంలో దశరథుడు యజ్ఞం చేస్తాడని, యజ్ఞఫలంగా నలుగురు కుమారులు జన్మిస్తారని తపశ్శక్తితో ముందే భవిష్యత్తు చెప్పిన మహర్షి ఎవరు? ఆన్సర్: సనత్కుమార మహర్షి. దశరథ మహారాజుకు నలుగురు కుమారులు జన్మిస్తారని తెలియచేసినది సనత్కుమార మహర్షి. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వాటిని జతపరచండి. దశరథుని కుమారుడు రాముడు, జనకుని కుమార్తె సీత, శ్రీరాముడు కుమారుడు లవకుశులు, రావణుడు యొక్క కుమారుడు ఇంద్రజిత్తు. ఈ పై వాటిలో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. శ్రీరామునికి దివ్య ధనుసును అక్షయ తునిరాన్ని ప్రసాదించిన ఋషి ఎవరు? ఆప్షన్ 1 శరభంగనుడు, ఆప్షన్ 2 సుతీక్షుకుడు, ఆప్షన్ 3 వాల్మీకి, ఆప్షన్ 4 అగస్త్యుడు. శ్రీరామునికి దివ్య ధనుసును అక్షయ తునిరాన్ని ప్రసాదించిన ఋషి అగస్త్యుడు. కావున ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. వాలిని కవ్వించి పారిపోయి బిలములో దాక్కున్న రాక్షసుడు ఎవరు? ఆప్షన్ 1 తాటక, ఆప్షన్ 2 మాయాసురుడు, ఆప్షన్ 3 మాయావి, ఆప్షన్ 4 కరుడు. వాలిని కవ్వించి పారిపోయి బిలములో దాక్కున్న రాక్షసుడు మాయావి. నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది రఘువంశానికి చెందిన సరైన వర్షక్రమాన్ని గుర్తించండి. రఘువంశానికి చెందిన సరైన వర్షక్రమము కశ్యపుడు, సూర్యుడు, మానవు, ఇక్ష్వాకు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ఏ పర్వతపు గర్వాన్ని అణిచివేసినందువల్లన అగస్త్యుడికి ఆ పేరు వచ్చినది? ఆన్సర్: వింధ్య పర్వతపు గర్వాన్ని అణిచివేసినందువల్లన అగస్త్యుడికి ఆ పేరు వచ్చినది. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రామ రావణ యుద్ధం సమయంలో రాముడి కోసం ఎవరు తన దివ్య రథాన్ని మరియు సారథిని పంపారు? ఆప్షన్ 3 ఇంద్రుడు ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రాక్షసులందరూ మరణించి రాముడు విజయం సాధించినట్లుగా కలగన్న రాక్షస స్త్రీ ఎవరు? ఆన్సర్: రాక్షసులందరూ మరణించి రాముడు విజయం సాధించినట్లుగా కలగన్న రాక్షస స్త్రీ త్రిజట. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. 59వ క్వశ్చన్. అశోకవనములో ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి ఏ అస్త్రం సహాయంతో బంధించారు? ఆన్సర్: అశోకవనములో
ఇంద్రజిత్తు హనుమంతుణ్ణి బ్రహ్మ అస్త్రము సహాయంతో బంధించెను. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, రాముని పాదం తగిలిన రాయి అహల్యగా మారింది, అయితే ఆమెను రాయిలా మారమని శపించిన ఆమె భరత ఎవరు? ఆన్సర్, రాముని పాదం తగిలిన రాయి అహల్యగా మారింది, అయితే ఆమెను రాయిలా మారమని శపించిన ఆమె భరత గౌతముడు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వారిలో సరైన వరుసలో ఉన్న పర్వాలను గుర్తించండి. ఆన్సర్, సరైన పర్వములలో ఉన్నవి కర్ణపర్వము, శల్యపర్వము, స్త్రీ పర్వము, శాంతి పర్వము. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శ్వాస మహర్షి ఈ కింది వారిలో ఎవరికి జన్మించారు? ఆన్సర్ 3 సత్యవతి పరాశురులు. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మహాభారతం యొక్క అసలు పేరు ఏమిటి? ఆన్సర్, మహాభారతం యొక్క అసలు పేరు జయ సంహిత. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, కర్ణుడు కుంతికి ఏమని అభయము ఇచ్చెను? ఆన్సర్, కర్ణుడు కుంతికి అర్జున్ని తప్ప మిగిలిన వారిని చంపను అని అభయము ఇచ్చెను. కావున ఈ క్వశ్చన్కి ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, మాయాసభ భవనములో వింతలు చూస్తూ అవమానపడినది ఎవరు? ఆన్సర్, మాయాసభ భవనములో వింతలను చూస్తూ అవమానపడినది దుర్యోధనుడు. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ కింది వాటిలో సరైన కాలక్రమాన్ని గుర్తించండి. ఆన్సర్, సరైన కాలక్రమము సహుగుడు, యాయాది, భరతుడు, శాంతనుడు. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, శల్యుడు మరణించిన తరువాత దుర్యోధనుడు ఏ మడుగులో దాక్కున్నాడు? ఆన్సర్, శల్యుడు మరణించిన తరువాత దుర్యోధనుడు ద్వైపాయన మడుగులో దాక్కున్నాడు. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వ్యాఖ్యలను గమనించి సరైన వాటిని గుర్తించండి. ఆప్షన్ ఏ, సత్యవతి పరాశురులకు కలిగిన సంతానం వేదవ్యాసుడు. బి, వేదవ్యాసుడు జన్మించిన వెంటనే మహర్షి రూపం దాల్చాడు. సి, తలుచుకున్న వెంటనే ప్రత్యక్షం అవుతానని తన తల్లి సత్యవతికి మాట ఇచ్చాడు. పైవన్యూ సరైనవే. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, నెక్స్ట్ క్వశ్చన్ 69వ క్వశ్చన్, ఈ క్రింది వ్యాఖ్యలను గమనించండి. అజ్ఞాతవాసం తరువాత పాండవులకు సగం రాజ్యం ఇవ్వటానికి దుర్యోధనుడు నిరాకరించాడు. బి, పాండవులు కృష్ణుని సహాయంతో కురుక్షేత్ర యుద్ధంలో గెలుపొంది మొత్తం రాజ్యాన్ని సొంతం చేసుకున్నారు.
దీనికి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. వాక్యం ఏ బి సరైనవి మరియు వాక్యం బి ఏకు సరైన వివరణ, కావున ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్.